Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ బీజేపీ మధ్యలో రఘురామ రాజీనామాపై సందిగ్ధం. రెండేళ్ల కోసం ఉప ఎన్నిక జరగాల, రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్తారని సవాల్ విసిరారు. దీనిపై బీజేపీ నుంచి సానుకూలత కనిపించడం లేదట. ఆయన రాజీనామా చేసి పార్టీలో చేరేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే రెండేళ్లలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఉప ఎన్నిక నిర్వహణ సబబు కాదన్న వ్యాఖ్యలు కేంద్రం పెద్దల నుంచే వినిపించాయట. అందుకే రఘురామ కృష్ణంరాజు సందిగ్ధంలో పడ్డారు. ఆయన వైసీపీలో గత రెండేళ్లుగా రెబల్ ఎంపీగా కొనసాగుతున్నారు. రచ్చబండ పేరుతో రోజు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేసింది. అనర్హత వేటు అంశం ప్రస్తుతం స్పీకర్ పరిధిలో ఉంది, పెండింగ్లో పెట్టారు. అనర్హత వేటు విషయాన్ని పక్కన పెట్టి కొందరు చేసిన సూచనల మేరకు ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలిసింది. రాజీనామా చేసి బీజేపీలో చేరాలని అనుకుంటున్నారు. తాను రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేస్తే గెలుపు ఖాయమని రఘురామ కృష్ణంరాజు భావిస్తున్నారు. దీనివల్ల తనకు కలిగే ప్రయోజనం కన్నా వైసీపీకి జరిగే నష్టం ఎక్కువగా ఉంటుందని పలువురు ఆయనకు నూరు పోశారు. సాధారణ ఎన్నికలకు ముందు ఒక పార్లమెంటులో వైసీపీ ఓటమి పాలైతే నైతికంగా ఆ పార్టీకి దెబ్బవుతుందని, దీంతో టీడీపీ పుంజుకునే అవకాశం ఉందని కొందరు ఆయనకు ఎక్కించినట్లు తెలిసింది. అందుకోసమే రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేస్తారన్న ప్రకటన చేశారని అంటున్నారు. టీడీపీకి లాభం చేకూర్చడం కోసమే రఘురామ కృష్ణంరాజు రాజీనామా చేస్తున్నారని తెలిసిన బీజేపీ నేతలు అందుకు అంగీకరించడం లేదని తెలిసింది. పార్టీలోకి వద్దని చెప్పకపోయినా ఎంపీ పదవికి రాజీనామా చేయవద్దని, రెండేళ్లలో ఉప ఎన్నిక అనవసరమని కొందరు బీజేపీ నేతలు రఘురామ కృష్ణంరాజుతో అన్నట్లుగా సమాచారం. రఘురామ కృష్ణంరాజు ఎత్తుగడ తెలిసిన బీజేపీ ఎంపీ పదవికి రాజీనామాకు అభ్యంతరం తెలిపారని అంటున్నారు. కానీ మరోవైపు నుంచి రఘురామ కృష్ణంరాజుపై రాజీనామా చేయాలని ఒత్తిడి పెరుగుతోందట. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.